రుణం చెల్లించాలంటూ బ్యాంక్ అధికారుల వేధింపులకు ఓ రైతు కుటుంబంతో కలిసి ఊరు విడిచి వెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అందోల్ మండలంలో కన్సాన్పల్లి గ్రామంలో ఓ రైతుకు 3.31 ఎకరాల పొలం ఉంది. పొలంలో బోర్ మోటార్ కోసం సహకార బ్యాంకులో రుణం తీసుకున్నాడు. అయితే పంట దిగుబడులు రాకపోవటం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంక్ అధికారులు చేసిన అప్పు తీర్చాలంటూ పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ నెల 23వ తేదీన తన భూమిని వేలం వేనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయిలు ఉన్నట్లుగా పోస్టర్లు కూడా అంటించారు. ఓవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యా పిల్లలకు నచ్చ చెప్పి ఊరు విడిచి వెళ్ళిపోయాడు. బ్యాంక్లో లోన్ ఎల్ఎన్టీ క్రాప్ లోన్ పెట్టాడు. సో ఫార్ 4-5 ఇయర్స్ అవుతుంది, 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి క్రాప్ సరిగ్గా రాలేక దిగుబడి లేక అది కట్టలేకపోయినాడు. ఇంకా ఎంత ల్యాండ్ పట్టుకున్నా అది రాలేకపోయింది, అది పైన రాలేకపోయిండు. ఎంత మధ్యలో కూడా వస్తే ఇలానే వస్తే 20,000-40,000 క్లియర్ చేశారు. అయిన వాళ్ళు అమౌంట్ని త్రిబుల్ చేసి 1,42,000 చేంజ్ చేశారు. వాళ్ళు ఎంత చెప్పినా అయినట్లేదు. ఇప్పుడు కావాలంటే కావాలని చెప్పేసి 1,42,000కి 1 ఎకరం వచ్చేసి 40 లాక్స్, దాని 10 గుంటల దగ్గర 4 ఎకరాలు ఉంది. దాన్ని వాళ్ళకి మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ పెట్టేస్తానని భయపెట్టేస్తాను. భయపెట్టడంతో డాడీ వాళ్ళు కూడా నిన్నటికి నాకు తెలియకుండానే లాక్ చేసేసి వెళ్ళిపోయాను. నేను సామాన్ చదువుకొని మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే రావు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. అనుశ్రీ, సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం కంసాన్పల్లిలో ఒక దాదాపు 80,000 రూపాయలు 2016లో శంకరెడ్డి అనే రైతు సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకుంది. దాంతో పాటు అతనికి 2016 నుంచి 2 పర్యాయాలు 20,000 ఒకసారి, మళ్ళీసారి 40,000 రూపాయలు రుణం కూడా చెల్లించాడు. దాంతో కలిసి మొత్తం 1,42,000 రూపాయలు మీరు బ్యాంకుకు సంబంధించిన డబ్బులు చెల్లించాలని చెప్పి ఇటీవల 8 సార్లు అతని ఇంటికి నోటీసులు అందించారు, గ్రామ పంచాయతీలు అందించారు. దీంతో ఆడ అవమానాన్ని భరించలేక చాలా సార్లు బ్యాంకు వాళ్ళకి వెళ్ళి అతను ఈ మధ్య కాలంలో నాకు పంట పండలేదు, దిగుబడి రాలేదు, కడతా అని చెప్పిన వినకుండా నోటీసులు ఇవ్వడంతో శంకరెడ్డి కొంత ఆందోళన వ్యక్తం చేసుకుని అక్కడ నుంచి ఊర్లో అప్పు పట్టే పరిస్థితి లేదు, కట్టే పరిస్థితి లేదని చెప్పి ఊరు విడిచి వెళ్ళడం జరిగింది. దీంతో పాటు కోపడికి సంబంధించిన బ్యాంకు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వేలం వేస్తామని చెప్తున్నారు. వేలంలో కూడా 3 ఎకరాల 3 గుంటల స్థలాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో మాకు ఎక్కువ అవసరం ఉంటుంది, ఇక్కడ నేను ఉండేందుకు అని చెప్పి అతను కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ పడంచేరు ప్రాంతానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిన వారికి కూడా నోటీసులు అందించడంతో పాటు అక్కడ ఆ శంకరెడ్డిని ఫోన్ ద్వారా రప్పించే ప్రయత్నంలో మాత్రం బ్యాంకు అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఈ నెల 23న ఖచ్చితంగా వేలం వేస్తామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.